ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క గొప్ప నామనకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు. వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాటి దినమున ఒక మంచి దేవునికి మనకు ఉన్నటువంటి దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్న విషయంలో ఒక మంచి మాటను మీకు జ్ఞాపకంలోనికి ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తీసుకురావాలని ఒక వాక్యమును ప్రేరేపించబడ్డాను. అదేమిటంటే ఒక నిబంధన. నిబంధన అనేది ఆ మాట మీద. ఆ నిబంధన అది ఒక రక్తం, రక్త నిబంధన. అది దేవుడు తన ప్రజల పట్ల ఆయన ఎలాంటి ఒక నిబంధన కార్యము సంకల్పించారు అనే విషయాన్ని ఒక ప్రారంభ వాక్యమును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, రండి, ప్రభువాక్యం విందాం. ప్రభు లేఖనములు పరిశుద్ధ గ్రంథం, మానవుల పట్ల ప్రేమను చూపించే గ్రంథం, దేవుని గ్రంథము. ఇది ఈ బైబిల్ వాక్యము ద్వారా దేవునిని తెలుసుకోగలుగుతాం, రక్షణను పొందుకోగలుగుతాం. దేవుని రాజ్యమునకు పరలోకానికి నడిపించటానికి ఒకే ఒక గ్రంథం బైబిల్. బైబిల్ గ్రంథములో కొన్ని దేవుని యొక్క సందేశములు పరిశుద్ధాత్మ ప్రేరణలో మనం తెలుసుకోవాలి. నీ వినాలి, ప్రతి ఒక్కరు కూడా వినాలి. దేవుడు పలు విధాలుగా సువార్త పరిచర్యను వినిపింపచేస్తున్నాడు, దేవుని ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఈ రోజున ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, పలు విధాలుగా ఇట్లా టీవీ వాక్యముల ద్వారా దేవుడు తన వాక్యమును వెల్లడిపరుస్తున్నాడు, ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. నిజమైన దేవుణ్ణి మనుషులు తెలుసుకోవాలని, వెలుగైన క్రీస్తు ప్రభులోనికి రావాలని. ఓకే, కాబట్టి ఈ సమయంలో ఎబ్రీలకు రాసిన పత్రిక 9:18-20 చదువుతున్న దీనిలో ఒక మాటను, ఒక నిబంధన మాటను మనం తెలుసుకుందాం. దేవుని వాక్యమును ప్రియులారా, 18 ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ ఇసోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు. దీనిలో మన ఈ అంశాన్ని మనం తీసుకోవాలి ఏంటంటే, దేవుడు మీ కొరకు విధించిన రక్త నిబంధన, నిబంధన రక్తము అని చెప్పుచు. ఈ రక్త నిబంధన, నిబంధన అనే మాటలో మరికొన్ని సంఘాల్లో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజున ఈ టీవీ పరిశీలన ఒక చిన్న మాట వినుసున్న ప్రజలు గ్రహించాలి. బైబిల్లో ఒక రెండు నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అది అట్లా పెడదాం. ప్రియులరా, దేవుడు ఒక నిబంధన అనేది, ఒక నిబంధన అంటే అర్థం ప్రమాణమని అనొచ్చు, లేకపోతే వడంబడిక, ఒక ఒట్టు పెట్టుకోవటం, ఒక ప్రమాణం, ఒక తీర్మానం, ఒక సాక్షిగా. ఇది సహజము, ఇది ఎక్కడైనా ఉంటుంది కదా. ప్రభు యొక్క లేఖనంలో చలవిచ్చినట్లుగా ఒక నిబంధన అంటే ఒక ప్రమాణం అనుకోండి. చూడండి, ఒక దేశ రాజకీయంలోనికి ముఖ్యమంత్రిగాను ఎమ్మెల్యేలుగాను రావాలనుకోండి, రాజకీయ ప్రమాణ స్వీకారాలు చేస్తారు. అందరు ప్రజలను నేను సమానంగా చూస్తాను, ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ప్రేమిస్తాను, ఏలుబడి చేస్తాను అనే వాళ్ళ ప్రమాణాలు వాళ్ళు చేస్తారు. ఇంకా దేశంలో, లోకంలో మతపరంగా, భక్తిపరంగా కూడా ఉన్నాయి రక్తంతో చేసేవి. ఇంకా చెప్పాలంటే ప్రియులరా, ఉగ్రవాదులు అనబడినటువంటి వాళ్ళు కూడా ఒక రక్త నిబంధన చేస్తారు. ఎందుకనంటే మేము ఆ రక్తముతో, చేతులతో పులుపుకుని వారు సొంత స్వరక్తముతో, కొన్ని చోట్ల అయితే స్వరక్తముతో మతపరంగా ప్రమాణాలు చేసుకుంటారని మనం చదువుతున్నాం, చూస్తున్నాం. ఉగ్రవాదంగా కూడా వారు సొంత రక్తము చేత సంతకాలు చేసి రక్తాలు చేతులతో పులుముకుని ప్రమాణాలు చేస్తారు. ఏమనంటే, మేము ఈ సంస్థకు మేము నమ్మకంగా పనిచేస్తాం, రహస్యాలు ఏమి కూడా బయటికి వెల్లడి చేయము, అవసరమైతే మా ప్రాణాలను కూడా పణంగా పెడతాం అనేటువంటి ఒక ప్రమాణం.
ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి విషయంలో మనుషులకు ఇలాంటిది ఉంది. ఇది దేవుడి నుండి కలిగినది. ఒక మాట చెప్పాలంటే దేవుడు ఆదాము అవ్వలు దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయటానికి తెగించినప్పుడు, నిషేధించిన ఫలమును భుజించటానికి తెగించినప్పుడు, వారు అలాగున వాళ్ళ జరిగినప్పుడు ప్రభు ఏమంటాడు, మీరు అది తిని తినము నిత్యముగా చచ్చేదారు. కానీ తిన్నారు, కానీ చచ్చిపోలేదు. ఎందుకనంటే చూడండి, మానవులకు పైన దేవుడికి ఉన్న అమితమైన ప్రేమ, వారి మరణానికి అప్పగించలేదు. ఆ మరణ శిక్షను ఒక గొర్రె మీద వేసి ఆ రక్తము చిందించి, చూసారండి, వారి శిక్షకు చావాలి, వారు చేసిన పాపానికి శిక్షను బట్టి చావాలి. కానీ దేవుడు ఏం చేసాడంటే, ప్రేమగల దేవుడు, అమితంగా ప్రేమించే దేవుడు, ప్రతిరోజు మనుషులను చూచి వాళ్ళతో మాట్లాడే దేవుడు, ఆ శిక్షను, ఆ అతిక్రమ శిక్షను, ఆ దోష శిక్షను, ఆ పాప శిక్షను ఒక గొర్రె మీద విధించి ఆ రక్తము చిందించుట చేత వారు పాపములు క్షమించి, కదండి, దాని చర్మమును అంగీలుగాను చొక్కాయిలుగాను కుట్టించి వారిని పంపించినట్టుగా మనం చూస్తాం. అంటే దీనిలో దేవుని ప్రేమ ఉంది. ఈరోజున దేవుని వాక్యానికి వ్యతిరేకం కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. చర్చిలు కూలుస్తున్నారని వింటున్నాం, స్వార్థ ప్రకటించే వాళ్ళు కొడుతున్నారని వింటున్నాం. అయినా ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రేమ ఎందుకు అట్లా ప్రేమిస్తాడు అంటే, ఆయన ప్రేమ అయిన దేవుడు ఆయన తెలుసుకోలేకపోతున్నారు మనుషులు. దేవునికి అమితమైన ప్రేమ. అప్పుడు ఆదాము అవ్వలను కూడా ఒక నిబంధనగానే ఆ రక్తము చిందించినటువంటి అనుభవం కనిపిస్తుంది. వారిని శిక్షకు అప్పగించాల. ఆ రక్తము చిందించినప్పుడు చూసారా, అది నిబంధన రక్తం. మనం ఇక్కడ ఎబ్రిపత్రిలో మనం చదివినట్లుగా అది నిబంధన రక్తము ఇదియే. అక్కడ కూడా వారికి ఆ నిబంధన ఏంటి అంటే, ఆ చొక్కాయిలు అనే మాటలను మనకు అర్థమవుతుంది. ప్రారంభ గ్రంథంలో అసలు చొక్కాయిలు అనే మాట, అప్పుడు వరకు వాళ్ళు ఏదో ఆకులు కచ్చడాలుగా చేసుకుని కుట్టుకుని కప్పుకొని ఇవన్నీ సంచరిస్తూ ఉన్నప్పుడు సూర్యుని యొక్క కిరణాలు ఆకుల మీద పడినప్పుడు ఏం జరుగుద్ది, అవి వాడిపోయి ఊడిపోయి ఆకు యొక్క పరిమళము, ఆకు యొక్క సొగసు, ఆకు యొక్క సౌందర్యము ఆ చెట్టును ఆనుకుని అంటుకట్టబడినంత చేపే. దాని నుండి వేరైన తర్వాత దాని సారం ఉండదు. సూర్యకిరణాలకు అది వాడిపోయి వడిలిపోయినప్పుడు వాళ్ళు కప్పుకున్న దశములను, ఆ బాహ్యత్వమును, ఆ సిగ్గుపరిచే అనుభవాలను బహిర్గతం అవుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వారికి ఒక చర్మపు చొక్కాయలు, అది ఒక రక్తమును చిందించి, ఆ రక్తము చేత వారు కరుణించి, ఆ రక్తము చేత ఆ శిక్షను తప్పించి పాపాన్ని క్షమించి, చూచారండి, చొక్కాయి అనే మాట అది కూడా యాజకత్వమే కదా. నిర్గమకాండము 24:4 ఉంటుంది, 39 40 ఉంటుంది. యాజకులకు, యాజకును కుమారులకు, అహరోను కుమారులకు యాజకత్వముగా ఆయన చర్మ ఆ యొక్క చొక్కాయిలు, నారతో చేయబడిన చొక్కాయి, అంటే అది ఒక యాజకత్వం. యాజకులకు ఒక చొక్క, అది అంగి అని కూడా ఉంటుంది. చూసారండి, అది ఆదాము అవ్వలను బయటకు వచ్చిన వారి నిబంధన ఏం చేసిందంటే, వారు ఒక రాజులుగా యాజకులుగా అని పేతృపత్రికలో ఉన్నట్లుగా ఒక నిబంధన. చూసారు పిల్లరా, ఎందుకనంటే దేవుడు మానవుల మీద ఉన్న అమితమైన అది ప్రేమ అని మనము చెప్పాలి. అదే రక్త నిబంధన అంటే ఆయన రక్త ప్రమాణం అని చెప్పుకోవచ్చు. ఆయన దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి రక్తములో ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ శిక్ష, ఆ పాపమును, ఆ విధేయతను ఆ గొర్రె మీద, ఒక జీవి మీద మరి వేసి రక్తము చిందించుట చేత వారిని విమోచించి కడగబడి, అంటే దేవునికి దూరం కాకుండా, ప్రైజ్ ద లార్డ్, మనుషుడు దేవునికి దూరం కాకుండా దేవుడు చేసిన ఒక నిబంధన, దేవుడు చేసిన ఒక చక్కటి పరికరము రక్త ప్రోక్షణ. అందుకొరకే ఎబ్రిపత్రికలు మనం చదివిన మాట, కోడెలు మేకలు ఆ రక్తము చేత ఇస్రాయేలీలకు దగ్గరగా వారి జీవితం. ఇట్లా మనం చూస్తే చాలా ఎన్నో విషయాలు కదా పిల్లరా. ఐగుప్తు దేశం నుంచి, ఫరో చేతుల నుంచి, బానిసత్వము నుండి ఇస్రాయేలు బయటకు వచ్చేటప్పుడు కూడా
చివరి అద్భుతం సూచిక్రియ గొప్ప కార్యము ఒక గొర్రెను వధించి ఆ రక్తము చేతనే ఆ బానిసత్వం నుంచి ఆ లోపము నుంచి ఆ అవిధేత నుంచి ఆ నాయకత్వము నుంచి ఆ సాతాను చెర నుండి బయటికి రావటం గల కారణము రక్తమే, అదే నిబంధన. కాబట్టి ఇందును బట్టి మనము ఆ ప్రమాణపూర్వకమైనటువంటి నిబంధన అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఒక నిబంధన అంటే ఒక ప్రమాణం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలని పాత నిబంధనలు ఇలాంటి సూచనలు ఇంకా అనేకమైన చూస్తాం. చూడండి ఇంకొక మాట ఆది కాండము, ఇంకొక మాటలు మనం ఏం చూస్తామంటే ఆది కాండంలోనికి రండి ఒకసారి మనము 15వ అధ్యాయము. అబ్రహాము గురించి ఒక మాట ఉంది, దీనిలో ఒక మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిబంధన అనే దాని మీద అబ్రహాము 15వ అధ్యాయములో దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, ప్రత్యక్ష వాక్యముతో అయి ఉన్న దేవుడు, వాక్యముతో ప్రత్యక్షమైనట్టు మనం చూస్తాం. ఈ 15వ అధ్యాయములో ఏం జరిగింది, అబ్రహాము ఏమంటున్నాడంటే ఈ విషయాలు మనకి తెలుస్తూ ఉంటుంది. చూడండి 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినను నేను సంతానము లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా అని, అంతటితోనే కాకుండా ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు, నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగుడని చెప్పగా. ఇట్లాగా ఈ మాట ఈ వచనములో ఈ యొక్క మాటలో మొట్టమొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆదామావలు ప్రమాణపూర్వకంగా బయటగా నిబంధనతో బయటకు వచ్చారు. వారు చొక్కాలు యాజకత్వాన్ని సూచనగా, క్రీస్తు ప్రభువుకి గుర్తుగా, రక్షణలో ఎదగటానికి, వారు స్వతంత్రంగా ఉండటానికి ఆ కార్యం చేశాడని మనం చదివాం. దీనిలో ఒక మాట ఏంటంటే దేవుడు అబ్రహామును పిలిచాడు, ఊరు అనే కల్దీ ప్రాంతం నుంచి పిలిచాడు, వేరుపరిచాడు, విమోచించాడు. చూసారండి ఆయన ఆజ్ఞలు నడిపిస్తూ ఉన్నాడు. ఆ అబ్రహాము అనేక జన్మలకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, విశ్వాసులైన వారందరికీ ఆయన తండ్రి, తండ్రిగా ఉంటాడు. ఆయన కొన్ని దర్శనాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆయన పిలుపులో ఉండి నడుస్తున్నాడు, ఎన్నో అడుగులు వేసి నడిచినటువంటి అనుభవాలు కదా. అలాంటి పరిస్థితిలో 15వ అధ్యాయములో చూడండి ఆయన విశ్వాసము తరుగుతున్నట్టు మనం చదివాం కదా. నేను సంతానము లేనివాడనే 100 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా నాకు సంతానము కలగట్లేదు, ఒకవేళ సంతానం ఉండదేమో, ఈ ఆస్తి అంతటికి, ఈ సంపద అంతటికి, ఈ ప్రగతి ప్రధానంగా చేసిన దేవుని ఆస్తి అంతటికి ఒక ఇంటి పెద్ద దాసుడు, ఎంతోమంది దాసులు ఉన్నారు అబ్రహాముకి, ఆమేన్. అంతే అనేక మంది దాసుల్లో ప్రధాన దాసుడు, పెద్ద దాసుడు ఎలియాజరు. అతను వశమైపోతుందేమో, లేకపోతే అక్కడ పని వారిలో ఎవరైనా ఒకరు వారసుడిగా ఈ ఆస్తి అంతటికి నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు అంటే ఇది విశ్వాసంలో తగ్గిపోతున్నాడు. చూసారండి ఒక నిరీక్షలను కోల్పోతున్నటువంటి పరిస్థితిలో, పడిపోతున్న పరిస్థితిలో చూడండి ఒకసారి ఆలోచించండి. దేవుడు కార్యములు ఆలస్యమైనప్పుడు నీ విషయంలో కూడా జరిగే విషయం అదే. దేవుడు పోషించలేడని దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయే ప్రజలకు ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి చేత కుదరదా, పిలిచిన దేవుడు పోషించడా, తక్కువ చేస్తాడా, కుటుంబంలో కలహాలు వచ్చినంత మాత్రాన దేవుడు మర్చిపోయాడా, పిల్లల్లో వారి యొక్క సమస్యలు పెరిగినప్పుడు దానివల్ల నష్టం కలుగుతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా, కల్లోలపడి కలవరపడి దేవునికి దూరమయ్యి విశ్వాసంలో తరిగిపోయి తగ్గిపోయి 100%లో 99%కి వచ్చేయటానికి గల కారణములు, తగ్గిపోతున్నప్పుడు వాటమి కలుగుతున్నప్పుడు చూడండి ఒక ఎంపిక చేశాడు కదా. దేవుని దగ్గర ఎంపిక చేశాడు. ఏంటి ఎంపిక అంటే పెద్ద దాసుడు ఎలియాజరే ఒక ఎంపిక చేసుకుంటున్నాడు. ఇక నాకు లేనట్టేనేమో, వయసు అయిపోయింది, ఇంకేం పుడతారు. చూడండి విశ్వాసములో ఒక బలహీనత ఎట్లా ఏర్పడుద్ది, ఆలస్యమైనప్పుడు. సవులు యుద్ధానికి వెళ్ళే ముందు ప్రవక్త సమూయేలు, నేను వస్తాను, వచ్చిన తర్వాత బలులిద్దాం, తర్వాత యుద్ధానికి వెళ్ళొచ్చు
అని ప్రవక్త అయిన సమూయేలు చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త అయ్యగారు రావటం ఆలస్యమైందంట. ఆలస్యమయ్యేసరికి ఇన్ని తొందర ఎక్కువైపోయింది, జనం ఎక్కువ కనిపిస్తున్నారు, ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది, సమస్య ఎక్కువ కనిపిస్తుంది, భయాందోళన, ఈయన గుంపులో ఉన్నవారు మరి తరుగుతున్నారు, ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఆయుధాలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు సౌలేమన్నాడు, నేనే సాహసించి ఈ సమాధాన బలులు దహన బలులు అర్పించి నువ్వు రావటం లేట్ అయింది కదా. ఆయన లేట్ అయ్యేసరికి నర్పించేశాడు, సంతానం రావటం ఆలస్యమయ్యేసరికి చూడండి ఒక ఎంపిక చేసేసాడు, ఎలియాజరేనేమోలే నా తర్వాత. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు చూసారా, ఆ నిబంధన మీకు గుర్తు చేస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు, ఏడాది కోడెను, ఏడాది పొట్టేలును, ఏడాది మేకను, తెల్లని గువ్వను, పావురమును తీసుకునిరా. అబ్రహాము వాక్యం ద్వారా ప్రత్యక్షమై ఎప్పుడైతే విశ్వాసములో డౌన్ అవుతామో దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక రక్త నిబంధన చేస్తున్నాడు. చూడండి 5005 విధానాలుగా ఉన్నటువంటి చూడు బలులు కనిపిస్తాయి అక్కడ. ఇంకా ధర్మశాస్త్రం రాలా, అది అక్కడ పడుతుందో చూడండి. ధర్మశాస్త్రంలో 5 పెద్ద బలులు ఉన్నాయి, చిన్న బలులు ఉన్నాయి, అది అట్లా పెట్టండి. పెద్ద బలులు 5 బలులు, ఆ పెద్ద బలులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అప్పుడు ధర్మశాస్త్రం రాలా, మోషే లేడు అబ్రహాముతో. చూడండి విశ్వాసులు తగ్గిపోకూడదు, నిరీక్షను కోల్పోకూడదు అబ్రహామ. అప్పుడు ఇవన్నీ తెచ్చి వాటిని ఖండించి ఆ సన్నిధిలో అబ్రహాము మజ్జిగ ఖండించి కాపాడి సన్నిధిలో కనిపెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇదే దేనికి సూచన అంటే, ఇదిగో ఈ మాట చెప్పడానికి ఏదంటే, ఒక దేవుడు ప్రమాణము, దేవుని మరి తీర్మానము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఆ సహనము, దేవుని ఉద్దేశము, ఆ దయాళత్వమును మనము కనుగొనాలి. చూడండి ప్రియులారా, వాగ్దానానికి వృద్ధాప్యం లేదు. దేవుని యొక్క సృష్టికి, దేవుని యొక్క మరి కార్యక్రమాలకు అది దేవుని మాట ఎప్పుడు అంతము, దానికి వృద్ధాప్యం లేదు. ఎందుకనంటే మనం అదే తెలుగు, మనం శరీరానికి వృద్ధాప్యం ఉన్నట్టుగా విశ్వాసానికి రాకూడదు. ఒకవేళ విశ్వాసులకు తండ్రి కావాల్సిన ఆయన యాకోబు పత్రిక 2:17 వచ్చి ఒక మాట ఉంటుంది, ఏమనంటే విశ్వాసాన్ని గురించి, క్రియలు లేని విశ్వాసము మృతం. ఒక ఆయన చాలా ప్రార్థన చేస్తాడు, రోజు రోజుకి ఆ ప్రార్థన తరిగిపోతుంది. ప్రేమ తగ్గి, సహోదర ప్రేమ చాలా ఉండేది, పరిచర్య చేయాలంటే గంపిడి ప్రేమ ఉండేది, రాగానే చీపురు పట్టుకునేవాడు. అసలు దేవుడి మందిరంలో ఏదైనా బూజు కనపడితే ముందు వెళ్ళి బూజు దులిపేసేవాడు. దేవుడు మందిరం అంటే అంత ప్రేమ, దుమ్ము కొడితే నీళ్లు కొట్టి ఊడ్చి, చాలా ప్రేమ. ప్రార్థన అంటే సాపరేయటం, తీయటం, అందరికంటే ముందు రావటం, అందరికంటే వెనకెళ్ళటం. ప్రేమ తగ్గుతా వస్తుంది, అందరికంటే వెనకాల వస్తున్నాడు. ప్రేమ తగ్గింది, పరిచర్యలో కుంటుపడిపోయింది, విశ్వాసం తగ్గింది. చూశారండి, ప్రార్థన ఎక్కువగా చేయటం లేదు, కుర్చీలో కూర్చుని కునుగుబోట్లు పడుతున్నాడు, ఆసక్తి తగ్గింది, వృద్ధాప్యం వచ్చింది, దానికి విశ్వాసులు తరుగొచ్చింది, క్రియలు లేని విశ్వాసం మృతము, మృత్యువాతలకు వచ్చింది. అది చనిపోతే ప్రయోజనం ఉండదు. అబ్రహాం పరిస్థితి కూడా, మన పరిస్థితి కూడా అదే. కాబట్టి పిల్లలారా, ఒకసారి ఆలోచించేయండి, దేవుని నిబంధన అండి, నిబంధనలో ఉన్నావు, ఆయన నిబంధనలో ఉన్నాం, ఆయన ప్రేమలో ఉన్నాం, ఆయన దృష్టిలో ఉన్నాం. రకరకాలైనటువంటి ప్రజల యొక్క పరిస్థితుల నుండి వచ్చే అగసాట్లు, అవమానాలు, మరి పరిస్థితులు ఏమైనా కానివ్వండి, దేవుడు సన్నిధిలో ఒక తీర్మానం ఉంది. ప్రమాణం అంటే ఏంటండి, నీకును నాకును మధ్య ఈ ప్రమాణం అన్నప్పుడు, యాకోబు కాలంలో అలాబాను పరిస్థితుల్లో దానికి ఒక మిస్మా అని పేరు పెట్టారు. చూసారండి, అదే మిస్మాలో సమూయేలు ప్రవక్త కాలంలో నీళ్లు కొమ్మరించినట్లుగా వారు ప్రార్థన చేస్తే దేవుడు ఉరుములు ఉరిమించాడు, పిడుగులు పడగొట్టాడు, శత్రు సమూహాన్ని చెదరగొట్టాడు. ఆ మిస్మాలను ఎందుకు కూడుకోవాలి వారు? అది ప్రమాణం చేసిన స్థలము, అది తీర్మానం చేసిన స్థలము, అది నిబంధన చేసిన స్థలము. దేవునికి మనకు ఉన్న ఒక వారధి, ఒక ప్రమాణము, అది ఒక నిబంధన, అది ఒక కృత నిబంధన.
ఆ నిబంధన నీకుంది. అక్కడ నీవు హృదయం కుమ్మరించుకోవచ్చు, నువ్వు సమర్పించుకోవచ్చు, నీ దేహమును దేవునికి అర్పించుకోవచ్చు, నీ ప్రాణాత్మ శరీరాలు ఒక బలియాగంగా అర్పించుకోవచ్చు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు దానికి ఆయన నీకు ఒక నిబంధన చేశాడు. చూసారా, అబ్రహాం కాలంలో అది జరిగింది. ఐదు విధములైన బలులు అక్కడ అర్పించి ఆ ఖండనల మధ్య దేవుడు నడిచి వెళ్ళిపోయాడు. వాటిని దహించి దేవుడు నడిచి వెళ్ళినట్లుగాను అబ్రహామును కూడా నడిపించినట్టుగా మనం చూస్తాం. నడవాలి మనం, ఆయన ఆజ్ఞను నడవాలి, ఆయన తీర్మానాలు నడవాలి. అదే ఒక నిబంధన రక్తం, అది ఒడంబడిక ప్రియులరా. కాబట్టి చూడండి, ఆదామమునే చూడండి, వాళ్ళని ఊరికనే పంపించలేదు. వాళ్ళ దోషము ఒక గురి మీద విధించి, వారి పాపములు క్షమించి, వారు చర్మపు చొక్కాయలు తొడిగించి, అంగిలు తొడిగించి బయటికి వెళ్ళారు. అది యాజకత్వానికి రాబో దినాల్లో జరుగుతున్నటువంటి ధర్మశాస్త్ర క్రియలు జరుగుతున్న దానికి చూడండి, ఆదాం మీద ఉన్నటువంటి తీర్మానం అది జరిగి ఆ ఉపదేశం పొందిన హేబెలు చక్కగా దేవుణ్ణి గణపరిచాడు. తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకున్న కయ్యును ఫెయిల్ అయిపోయాడు. చూసారండి, కాబట్టి ఇట్లా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. విశ్వాసములో తరిగిన ఆ సమయంలో దేవుడు ఒక మళ్ళా ప్రమాణమును, ఒక గొప్ప బలియాగమును గుర్తు చేస్తాడు. ఆది కాండము 15 మనము చూస్తాం. 2 కొరింథీ పత్రిక 4:14-15 కానీ ఒక మాట ఉంటుంది, నేను విశ్వసించి తిని గనుక మాట్లాడుతున్నాను. విశ్వాసం గలవాడు మాట్లాడతాడు, విశ్వాసంతో మాట్లాడే విశ్వాసం లేనివాడు దేవుని గురించి మాట్లాడలేడు, తన గురించి మాట్లాడు, తనకు ఒక సాక్ష్యం ఉందని మాట్లాడలేడు, నేను రక్షించబడ్డాను, నాకు పరలోక రాజ్యం ఉందని మాట్లాడలేడు, దేవుడు నన్ను పోషిస్తాడని మాట్లాడలేడు, తన వరకు వచ్చేసరికి మాట్లాడలేడు, నేను విశ్వసించిన కనుక నేను మాట్లాడుతున్నాను. క్రియలు లేని విశ్వాసం అది మృతం. చనిపోయినవాడు మాట్లాడలేడు. హేబెలు ఉన్నాడు, విశ్వాసులు గుంపులో చేర్చబడ్డాడు, అతడు చనిపోయి కూడా అతను మాట్లాడుతున్నాడు. అతడు బాహ్యంగా చనిపోయాడు కానీ ఆయన క్రియలు చావలేదు, ఆయన విశ్వాసం చావలేదు. మాట్లాడుతున్న నేలలో నుండి రక్తం మొరపెడుతుందని ప్రభు వాక్యం. కాబట్టి వాక్యము వినుసున్న మనమందరం కూడా ఈ మాటను గ్రహించాలి. ఒక నిబంధన రక్తము. చూసారా, పాత నిబంధనలో ఒక గొర్రె మీద ఇస్రాయేల్ పాపములన్నీ విధించి, వారి పాపములు క్షమించి, ఒక గొర్రె మీదో, మేక మీదో, ఒక ఎద్దు మీదో, కోడెల మీదో, పావురం మీదో, ప్రియులర్ గువ్వుల మీదో, అలాగున వారిని పరిహరించి, వారిని పాపములన్నింటినీ విడిపించి క్షమించి. చూడండి, దేవుడి ప్రేమ అండి. దేవుడు ఎప్పుడు ఇస్రాయేల్తో దగ్గరగా ఉంటాను. ఈరోజు అందరికీ లోకమందరిని ప్రేమించిన దేవుడు. చూడండి, దేవుడి ప్రేమ మనుషులు గుర్తించలేదు. దేవుడు వాక్యం ఇలా ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కాబట్టి రెండో మాట కూడా దీనిలో మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో రెండో మాట దీనిలో నిబంధన గురించి 8:4 ఇలాగో రాయబడి ఉంది. మధ్యలో చరణం చూడండి, 3-4 కలిపి ఉన్నాయి. ఆ మధ్యలో చరణం ఏది? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఎంత మంచి మాట చూసారా, అసలు ఎంత క్వాలిటీ ఈ మాట. చూడండి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను యేసును చూపించారు. అప్పుడు యేసును వెంబడించారు. లోకమంతటికీ ఇశ్రాయేలీల కొరకు ఏదో ఒక గొర్రెను వధించారు. కానీ ఇప్పుడు ఈ గొర్రె, చూడండి, పాత నిబంధనలు కూడా పాప క్షమాపణ కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు, బలిపీఠం దగ్గరికి ఏదన్నా ఒక గొర్రె వెళుతుందంటే దాన్ని 14 పరీక్షించాలి, 14 పరీక్షిస్తాలి. దేవునికి అది వధించే గొర్రెను, అది నమరమవుతుందా లేదా, అది నీళ్లు తాగుతుందా లేదా, సరిగ్గా నిద్రపోతుందా లేదా, ఆరోగ్యంగా ఉంటుందా లేదా, ఇట్లాంటి అన్ని పరీక్షలు జరిగిన తర్వాత ఇదంతా చక్కగా ఉంటే దాన్ని బలిచ్చేవారు. అట్లాగే క్రీస్తు ప్రభు కూడా లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభు, ఆయన గురించి ఏమని రాయబడి ఉందో చూడండి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ మాట ఎంత చక్కని మాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన లోక పాపములన్నిటినీ కలువరి సిలువలో, ప్రిల్లర్ గమనించండి, ఆయన సువార్త ప్రకటించి
పరిశుద్ధతను ప్రకటించి దేవుని రాజ్యాన్ని ప్రకటించి క్రీస్తు ప్రభువు దేవుడు నా తండ్రి తండ్రి చిత్తం అంటూ ప్రకటించి తండ్రి పరిశుద్ధులను ప్రకటించి అందరి కొరకు అందరి పాప విమోచన కొరకు ఆయన మరి ఆ కలువరి శిలువలో బలి అయ్యే ముందు యజ్ఞమయ్యే ముందు యాగమయ్యే ముందు మేకుల చేత బంధించబడే రక్తము కార్చబడే ముందు శిలువకు కొట్టబడే ముందు మొండల కిరీటం ధరించబడే ముందు చూసారా ఆయన ఒక పస్క పండుగను ఆచరించిన ఒక అనుభూతి. అప్పుడు ప్రభు ఏమంటాడు, ఇది నా శరీరం, దీనిని తీసుకొని మీరు భుజించుడి, ఇది నా పరిశుద్ధ శరీరం, ఆ పాత్రలో నింపబడిన ద్రాక్షరసమును తీసుకొని ఇది నా రక్తము, అనేక పాపముల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇదే మన అంశం, అనేకుల పాపముల కొరకు చిందించబడుచున్నటువంటి రక్తము, ఇది పరిశుద్ధ రక్తము, ఇది నిబంధన రక్తము, ఇది నిబంధన, ఇది ప్రమాణముతో కూడింది, అందరి పాపములు క్షమించబడటానికి ఇదే రక్తం. ఎంతమంది లేరు మన బజార్లో, మీ ఇంట్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎంతమంది ప్రభు నమ్ముకోవాలి? వారికి చెప్పగలుగుతున్నామా? వారికి తెలుసుకోగలుగుతున్నారా? యేసేరా బాబు రక్షకుడు, యేసు తప్ప పరలోకానికి వెళ్ళటానికి మరొక మార్గం లేదు, ఈ లోకం కొంతకాలమే ఈ భోగాటం, కానీ నిత్యము జీవించే స్థలాలు రెండు ఉండి, యేసు క్రీస్తులో ఉంటేనా పరలోక రాజ్యము, యేసు లేకుండా జీవించామా నరకమే. ఈ లోకంలో ధనం ఉంటే సరిపోద్దని కొందరు, కులం ఉంటే సరిపోద్దని కొందరు, అధికారం ఉంటే సరిపోద్ది, పదవులు ఉంటే చాలని కొందరు, ఓ ఎట్లనో సరిపోద్దని సరిపెట్టుకుంటున్నారు. కానీ అది ఇది కొంతకాలమే, కానీ సంపూర్ణత ప్రభు మనకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని వాక్యమును మనం యేసుక్రీస్తు రక్తము ఆ మాట చదివే ముందు ఒక్క మంచి మాట మీకు చదివించి నేను ముగిస్తున్నానండి. యేసుక్రీస్తును ప్రియరా 10వ అధ్యాయంలో 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. ఒక్కసారి బలి, ఆయన బలి, ఆయన నిబంధన. కాబట్టి యేసుక్రీస్తు రక్తములో పాపక్షమాపణ అదే ఖచ్చితమైన తీర్మానము, ప్రమాణము. ఆ క్రమంలో మనం నడిపించబడదాం, అట్టి ఆశీర్వాదం పొందుకుందాం. ఇట్టి క్రమంలో నడిచి ఫలించి రక్షణ పొంది పాపక్షమాన్ని పొంది దీవునికరంగా ఉందుమగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.